భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ అత్యున్నత హోదాను మరిచి బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన తాబేదారులుగా గవర్నర్లను నియమిస్తుందని, సెంట్రల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఇతర నాయకులపై ఐడియాలజికల్ దాడులు చేస్తుందన్నారు. ఆ ఐడియాని నేను అంగీకరించను అని అతను ఉపరాష్ట్రపతి చెప్పడం జరిగింది. ఇంకో మాట ఏమన్నాడు, జ్యుడిషియరీ కౌన్సిల్, నేషనల్ జ్యుడిషియర్ కౌన్సిల్ అంటే అది న్యూ సిస్టమ్, అది వాళ్ళకే అధికారాలు ఉండాలి. మధ్యలో కలీజియం వచ్చింది, కలీజియం కి అధికారాలు ఉండకూడదు. ఆల్రెడీ అది కూడా పార్లమెంట్ అంగీకరించింది. ఆ విధంగా న్యాయ వ్యవస్థ పైన కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాడులు ఆల్రెడీ చేస్తోంది, మరింత ప్రస్ఫుటం అయింది. ఆయన ఉపరాష్ట్రపతి ఈ సపోజ్ టు బి న్యూట్రల్, ఈ కాంట్ మేక్ ఎనీ కామెంట్స్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ప్రాథమిక స్ట్రక్చర్ కి భిన్నమైనటువంటి చట్టాలని పార్లమెంట్ చేస్తే, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఎటువంటి చట్టాలు చేసినా సరే దాన్ని జ్యుడిషియరీ ప్రశ్నించొద్దు, ఆ ఐడియాని నేను అంగీకరించను అని అతను ఉపరాష్ట్రపతి చెప్పడం జరిగింది. ఇంకో మాట ఏమన్నాడు, జ్యుడిషియరీ కౌన్సిల్, నేషనల్ జ్యుడిషియర్ కౌన్సిల్.